రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఇది ఒక దీర్ఘకాలికమైన కీళ్ళవ్యాధి. ఇది ఎక్కువగా స్త్రీల్లో చూస్తుంటాం. ఇది స్త్రీల్లో 3 రెట్లు అధికంగా వస్తుంది. దీన్ని ముఖ్య లక్షణాలు ఏమిటంటే, మన శరీరంలో ఎక్కడైతే కీళ్ళనొప్పులు మొదలవుతాయో, ఉదాహరణకి వేలు తీసుకున్నాం అనుకోండి, ఈ వేళ్ల జాయింట్స్లో నొప్పి వస్తే కనుక నొప్పితో పాటు ఈ కడుపులో వాపొస్తుంది, అట్లాగే ముట్టుకుంటే ఈ కీళ్ళు వేడిగా ఉంటాయి, ఎర్రగా కందినట్టు కూడా ఉంటాయి. అదే కాకుండా ఇది శరీరానికి 2 పక్కల వస్తుంది. ఉదాహరణకి ఈ బటన్ వేలు వస్తే ఈ బటన్ వేలు వస్తుంది, లెఫ్ట్ రిస్ట్లో వస్తే రైట్ రిస్ట్లో వస్తుంది, లెఫ్ట్ నీలో వస్తే రైట్ నీలో వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో సిమ్మెట్రికల్ పాలియాథ్రిటిస్ అంటారు. ఇంకా కొన్ని ముఖ్య లక్షణాలు ఏమిటంటే, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, ఉదయం లేవగానే కనీసం 45 నిమిషాలు గంట పడుతుంది వాళ్ళ నొప్పి తగ్గి లేచి నడవడానికి. దీన్ని ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటారు. సో టిపికల్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, సిమ్మెట్రికల్ ఆర్థ్రైటిస్ అంటే శరీరానికి 2 పక్కల నొప్పులు వాపులు రావడం, ఇవి రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ యొక్క ప్రాథమిక లక్షణాలు. కానీ క్రమేపీ మిగతా కీళ్ళల్లో కూడా రావచ్చు. ఈ రిస్ట్ నుంచి ఎల్బోస్, షోల్డర్స్, నీస్, హిప్స్, యాంకిల్స్, టోస్, వీటిలో కూడా ఈ రుమటాయిడ్ లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఈ కీళ్ళ వ్యాధి ఓన్లీ కీళ్ళల్లోనే వస్తుంది అనుకుంటారు, కానీ ఇవి వేరే ఆర్గాన్స్కి కూడా రావచ్చు. ఈ రుమటాయిడ్ అనేది లంగ్స్ ఎఫెక్ట్ అయితే ILD అనే ఒక రకమైన ఊపిరితిత్తుల జబ్బు రావచ్చు, అట్లాగే హార్ట్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. ఒక్కోసారి స్కిన్ ఎఫెక్ట్ అయ్యి స్కిన్ మీద ఎర్రటి మచ్చల్లా వచ్చి దాన్ని వాస్కులటిక్ ర్యాష్ అంటారు, అలా కూడా రావచ్చు. మరికొంతమందికి రుమటాయిడ్ నోడ్యూస్ అని వస్తాయి. ఉదాహరణకి ఇక్కడ ఎల్బో రీజన్స్లో రావచ్చు, ఇక్కడ ఈ రిస్ట్ రీజియన్లో ఈ ఫింగర్స్ మీద నోడ్యూస్లో వస్తూ ఉంటాయి. వీటిని రుమటాయిడ్ నోడ్యూస్ అంటారన్నమాట. ఇవి రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క ప్రాథమిక లక్షణాలు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎందుకు వస్తుందంటే, మన రక్షణ వ్యవస్థ మన మీద దాడి చేయడం వల్ల వస్తుంది. ఇది ఒక రకమైన ఆటోఇమ్యూన్ డిసీజ్. మన రక్షణ వ్యవస్థ పని ఏమిటంటే, ఉదాహరణకి ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన బాడీలోకి ఎంటర్ అయితే ఈ రక్షణ వ్యవస్థ వాటి మీద దాడి చేసి వాటిని నిర్మూలించి బయటికి పంపించేస్తుంది. కానీ ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్లు ఏమవుతుందంటే, మన రక్షణ వ్యవస్థ మన ఆర్గాన్స్ మీద దాడి చేయడం జరుగుతుంది. ఉదాహరణకి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఈ రక్షణ వ్యవస్థని నుంచి వచ్చిన యాంటీబాడీస్ అనేవి మన కీళ్ళ మెంబ్రేన్స్ మీద దాడి చేసినప్పుడు మనకి ఆర్థరైటిస్ లక్షణాలు వస్తాయి. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్కి కారణం ఇది. మన రక్షణ వ్యవస్థలో కొన్ని లోపాల వల్ల, ఇంబ్యాలెన్స్ డెఫిషియన్సీ కాదు, మన రక్షణ వ్యవస్థలో బ్యాలెన్స్ తప్పడం వల్ల ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే వ్యాధి వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. చాలామంది అపోహపడుతుంటారు, దీనికి సరైన వైద్యం లేదు అని చెప్పేసి తర్వాత మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్ వస్తుందని. ఇది బీపీ, షుగరు, థైరాయిడ్ వంటి వ్యాధులు లాంటిది. ఇది కూడా వాటికి ఎలా మందులు వాడుతుంటామో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా క్రమం తప్పకుండా మందులు వాడితే బీపీ షుగర్లు తగ్గినట్టే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా పూర్తిగా తగ్గుతుంది.